చెప్పినా కదా, ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అప్పుడు ఇన్ని లేవు, కొన్ని ప్రముఖమైన కంపెనీలు, పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసినా కనిపెట్టిన ఏదో ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐబీఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు. వాళ్ళు రాజీవ్ గాంధీ, వీళ్ళు వాళ్ళు కాదు, నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుంటాం, మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఉన్న సైబర్ టవర్స్ ఉంది కదనండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, దివంగత ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది రా చేసినడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు, సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయనే చెప్పడం, నిజమైన నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర. ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా, డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు.